వ్యాప్తంగా ఉన్న రైస్ మరియు దాల్ ట్రేడర్స్తో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే బియ్యం ధర 49 రూపాయలు విక్రయిస్తూ రైతు బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పెంచి ఇంకా బియ్యం కందిపప్పు రేట్లు నియంత్రణపై ట్రేడర్స్తో చర్చలు జరిపారు. దీనిపై ట్రేడర్స్ కూడా నష్టం లాభం ఏ విధంగా ఉంటుందనే దానిపై అందరూ ఒకసారి చర్చించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ట్రేడర్స్ మంత్రికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ట్రేడర్స్ అంతా ప్రభుత్వానికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని రైస్ మరియు దాల్ ట్రేడర్స్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ వారితో సమావేశాలు ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు ప్రభుత్వం వారితో మాట్లాడి లాభ నష్టాల గురించి చర్చించడం సంతోషకరమంటున్న డాల్ అండ్ మరియు రైస్ ట్రేడర్స్తో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ అదేవిధంగా దాల్ ట్రేడర్స్ తో ఈ రోజు మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశం. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగినారు, మంత్రి రేట్స్ కూడా అందుకున్నారు సార్? ఈ రోజు ప్రధానంగా మీటింగ్ జరిగింది, ఎలాంటి అంశాలు ఈరోజు మనోహర్ గారు చెప్పిన ప్రకారంగా రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాలని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా రైతు మిల్లర్స్కి దాల్ మిల్స్కి అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇదివరకే రైతు బజార్లోనూ అది మేము కౌంటర్లు పెట్టి రైస్ సబ్సిడీ మీద మేము ఇస్తున్నాము, రేట్ తక్కువలో సబ్సిడీ ప్రకారం ఇస్తున్నాము గవర్నమెంట్ రిక్వెస్ట్ ప్రకారంగా. అదేవిధంగా ఇంకా దాని క్వాంటిటీ ఎక్కువగా సప్లై చేయమని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ధర నిర్ణయించారు, ఆ ధర ప్రకారం మేము సప్లై చేస్తున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ కందిపప్పు బియ్యం స్టోర్లను రైతు బజార్లు ఏర్పడింది, వాటిని సంఖ్యని పెంచే అవకాశం ఉంది, దానికి అది కూడా మీ వద్దకు చూస్తే సంఖ్యను కూడా పెంచమన్నారండి, క్వాంటిటీ కూడా పెంచమన్నారు. ప్రధానంగా రేట్ల నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగింది, అంటే ఇప్పటికే 48-49 రూపాయల మధ్యలో బియ్యానికి సంబంధించినటువంటి వచ్చి కందిపప్పు మీద కూడా ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు? కందిపప్పు మీద అయితే మా మేము రైతు ఉంటండి, ఇంకా కందిపప్పు మీద నిర్ణయం తీసుకోలేదు, ఆలోచించుకున్నారు రైతు పరిస్థితి కూడా ఇంకా రేట్ ఇంకా తగ్గిస్తుందని చెప్పేసి చెప్పారు, 1-2 రూపీస్ తగ్గిస్తుందని చెప్పారు కిలోకి, అది కూడా ఇంకా మేము ఆలోచించి చెప్తాము. మీకున్నటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ చర్చ జరిగింది కాబట్టి దీని మీద అంటే మిలిసి గారు అడిగిన దానికి ఏమైనా సానుకూలంగా స్పందించే దానిపైనే ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా, ఎట్లా ఉండిపోతుంది? అంటే ఇప్పటికే 48-49 రూపాయలు అంటే సామాన్యుడు కూడా అందుబాటులో వచ్చేదారా, కానీ ఇంకా కూడా ప్రభుత్వం తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఉంది కాబట్టి మీరు ఏమైనా పాజిటివ్ గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వానికి సానుకూలంగానే మేము వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బియ్యం కందిపప్పు స్టోర్లని సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగింది. అంటే ఇప్పటికే 48-49 రేట్ల ప్రకారంగా బియ్యం విక్రయం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఇంకా తగ్గించి పేదవాళ్ళందరికి కూడా మంచి ధరకే బియ్యాన్ని అందించాలనే దానిపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తామని, దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఆల్రెడీ రైస్ మిల్లకి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్రేడర్స్ అందరితో కూడా మీటింగ్ జరిగింది కాబట్టి వారందరితో కూడా చర్చించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుని కూడా చెప్తామని కూడా ప్రభుత్వం నుంచి అటు ట్రేడర్స్ తో సంబంధించినటువంటి విషయాలు చర్చించడం జరిగింది. వారు కూడా ఈ నిర్ణయం పైన కూడా వెంటనే చర్చించి తమ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా చేరవేస్తామంటూ